సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో సాయిరామ్ అమ్మ, లత సాయిరామ్ బాగున్నావా? అదే అమ్మా, చూడు బాబా లీలలు అలాగే ఉంటాయి. చాలా చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం లత. ఎక్కడుంటావు అమ్మా వైజాగ్ లో? ఓల్డ్ గాజ్బాక్ లో ఉంటాను. సమస్య ఏంటో చెప్పండి అమ్మా. అది మా హౌస్ ఒకటి, మా డాడీ ల్యాండ్ ఒకటి కొన్నారు, అక్కడ హౌస్ కట్టారు. అమ్మా అది ఎప్పుడు 20 ఇయర్స్ నుంచి గొడవ కన్నా 20 ఇయర్స్ నుంచి తాగట్లేదు. అది మా డాడీ నుంచి వాళ్ళకి 100 మంది ఇచ్చి వాళ్ళు వేగంగా రాగిస్తుంది. మా హౌస్ కట్టి మా హౌస్ వాళ్ళు పార్టీ పెట్టుకుంటారు. అమ్మా అది అది చాలా మెంటల్ థింగ్ మా, దాని వల్ల అది ఎలా సాల్వ్ అవుతుందో తెలియట్లేదు. చాలా సంతోషం. 1-10 ఒక నెంబర్ చెప్పు లత. 20 20 20 20 30 30 40 40 50 40 50 ఒక నిమిషము లత లైన్ లో ఉండమ్మా. రాసుకోమ్మా లత. ఓం క్రీం కేఆర్ఈఈఎం కేఆర్ఈఈఎం క్రీం, ఆ తర్వాత క్లీన్ కేఎల్ఈఈఎం. కేఎల్ఈఈఎం క్లీన్ క్లీన్, తర్వాత ఐమ్ ఐమ్ ఐవైఎం ఐమ్ ఐమ్ శ్రీ సాయి వెంకటేశ రమణాయ నమః. వెంకటేశ రమణాయ నమః. వెంకటేశ రమణాయ నమః. ఈ నామము ఇది రోజు 108 సార్లు చేయండి అమ్మా ఈ నామస్మరణ. ముందు క్రీమ్ పెట్టుకోవాలి. ఓం ఓం తర్వాత క్రీమ్, క్రీమ్ తర్వాత క్లీన్. అవునవును, ఇది 90 రోజులు చేయమ్మా. నీలం రంగు వృత్తితో దీపారాధన చేయండి అమ్మా. ఆ తర్వాత కాలభైరవ మూలికలు రాసుకో. కాలభైరవ జీవంత జీవంత శుభంకరి ఇంద్రాణి. ఇది ఒక 10 గురువారాలు దుని చుట్టూ 10 ప్రదక్షిణ చేసి బాబా మందిరంలో సంకల్పం అంటే కోరిక చెప్పుకొని దునిలో వేయండి అమ్మా. అవునమ్మా అవును అవును. చాలా సంతోషం. రిజిస్ట్రేషన్ నెంబర్ 22 రాసుకో. ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేస్తే డీటెయిల్స్ మళ్ళీ చెప్తారు మన వాళ్ళు. సరేనా? చాలా మంచిదమ్మా. సరే సరే, ఇప్పుడు మనం కాల్ చేసాం వైజాగ్, వైజాగ్ లత. లత మాధురి సమస్య మనము ఒకసారి మళ్ళీ నేను క్లియర్ గా చెప్తాను. ఇటువంటి సమస్య ఉన్న వాళ్ళు వారు ఈ పరిష్కారాన్ని తప్పకుండా పాటించవచ్చు. 20 సంవత్సరాల క్రితం అంటే భూ సంబంధమైనటువంటి వివాదాలు అవ్వచ్చు, ఇచ్చిన ఇంట్లో రెంట్ కుండి ఖాళీ చేయకుండా ఇబ్బంది పెట్టేవారు అవ్వచ్చు, అలాగే కన్స్ట్రక్షన్ చేస్తూ కన్స్ట్రక్షన్ మధ్యలో ఆగిపోవటం అవ్వచ్చు, అలాగే ప్రాపర్టీ డిస్ప్యూట్ రైజ్ అయి కోర్టులో చిక్కుకుపోయి ఆ వ్యవహారం తేలకుండా ఉండే సమస్య అవ్వచ్చు. ఇటువంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు చేయవలసింది ఆ పరిష్కారం ఏమిటో మనం చూద్దాం. ఓం క్రీం క్లీన్ ఐం శ్రీ సాయి వెంకటేశ రమణాయ నమః. ఓం క్రీం క్లీన్ శ్రీ సాయి వెంకటేశ రమణాయ నమః. ఈ నామము
ప్రతిరోజు 108 సార్లు ఈ నామస్మరణ చేయండి. ఆ తర్వాత నీలం రంగు బ్లూ కలర్ బత్తితో దీపారాధన చేయండి, మట్టి ప్రమిదలో చేయండి. ప్రతి 10 రోజులకు ఒకసారి ప్రమిదను మార్చండి. 90 రోజులు నామస్మరణ దీపారాధన చేయాలి. ఆ తర్వాత కాల భైరవ, జీవంత, శుభంకరి, ఇంద్రాళి ఈ నాలుగు మూలికలు ప్రతి గురువారం బాబా మందిరానికి వెళ్ళి దుని చుట్టూతా 10 ప్రదక్షిణలు చేసి ఈ మూలికలు చేతులు తీసుకొని ప్రదక్షిణ చేసి సంకల్పం అంటే కోరిక ఏదైతే బాధ ఉందో బాధ చెప్పుకొని మన సమస్య చెప్పుకొని దునిలో ఉన్నటువంటి అగ్నికి సమర్పించినట్లయితే తప్పకుండా పరిష్కార మార్గాలు బాబా మనకి సూచిస్తాడు. ఈ సమస్య నుంచి బాబా మనల్ని బయటపడేయటం అనేది ముమ్మాటికి సత్యం. అభిచార రక్షమాల, అభిచార రక్షమాల యొక్క రహస్యాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. అభిచారము అంటే చెడు ప్రయోగాలు, రకరకాల నెగిటివ్ ఎనర్జీస్ని ప్రయోగించటం, దుష్ట శక్తులు అవ్వచ్చు, వీటి నుంచి రక్షమాల, రక్షించే మాల ఇది. ఇందులో ముఖ్యంగా 10 త్రికోణాలు ఉన్నాయండి. మీరు లెక్క పెట్టి చూస్తే తెలుస్తుంది 10 త్రికోణాలు ఉన్నాయి. ఈ 10 త్రికోణాలు దశ మాతృకలకు చిహ్నం. బ్రాహ్మిణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, వారాహి, కౌమారి, చండి, నారసింహి, ధూమవతి, కాళరాత్రి, ఒక శక్తే ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. అటువంటి 10 దేవతల శక్తులను ఆవాహనము చేసి అభిచార రక్షామాలలో ఆ దైవిక శక్తిని పొందుపరిచి మీకు అందించటం అనేది జరుగుతుంది.